టీవీ 5 మరియు హిందూ ధర్మం సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీ శివపార్వతుల కళ్యాణం ఈ నెల 16వ తారీఖున వరంగల్లో అంగరంగ వైభవంగా జరగబోతుంది. మరి ఈ కళ్యాణానికి విశిష్ట అతిథిగా విచ్చేచున్నారు ప్రముఖ రచయిత, దర్శకుడు, నటులు తనికల బన్నీ గారు. ఆటగదరా శివ అంటూ అందరికీ ఎంతో చక్కగా అర్థమయ్యేలా శివలీలల గురించి మనకు వివరించారు. అంతేకాకుండా శభాశ్రా శంకర అంటూ తెలంగాణ మాండలికంలోనూ శివలీలల గురించి మనకు వివరించారు. మరి ప్రస్తుతం భరణి గారు మనతో పాటే ఉన్నారు. ఈ శివలీలల గురించి, శ్రీ శివపార్వతుల కళ్యాణ మహత్యం గురించి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే భరణి గారు. ఆటగదరా శివ, శభాశ్రా శంకర అంటూ మీ సంకలనంతో అసలు శివలీలల గురించి ప్రజలకు చాలా బాగా అర్థమయ్యే విధంగా తేలికపాటి పదాలను కూర్చి వివరించారు. అసలు దీనికి ప్రేరణ ఏంటంటారు? తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా శివకవులు చాలామంది ఉన్నారు. సినిమా పరిశ్రమలోనే శివుడి మీద చాలామంది రాశారు. అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి, షణ్ముఖ శర్మ గారు, జొన్నరితుడు రామలింగేశ్వరరావు, అలా చాలామంది శివతత్వాలు, శివుడి సంబంధించిన పాటలు చాలా రాశారు. ఆ కోవలను నేను రాశాను. బట్ నేను రాసింది 1999 ఒక సంఘటన. అంటే అక్కడ శబరిమలలో శిఖరం కూలి ఒక 200 మంది చచ్చిపోయారు తెలుగు వాళ్ళు. ఒక విధమైన ఉద్వేగానికి లోని శివుడిని క్వశ్చన్ చేశానమాట. ఎంతో భక్తితో, ఇష్టంతో అక్కడికి వచ్చారు కదా, వీళ్ళు ఇలా అయిపోయారు, వీళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆటగదరా శివ అనేది అప్రయత్నంగా మా నోట్లోంచి వచ్చింది. ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మతోడు అని అలా అనుకున్నాను. అమ్మతోడు అని ఎందుకున్నాను అంటే, అమ్మతోడు అంటే ఒట్టు అని అర్థం కాదు. ఇక్కడ అమ్మ వారు తోడుగా ఉండడం. ఆదిశంకరుల వారు కూడా సౌందర్య లహరిలో శివశక్త్యాయుక్తం యదిభవత శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. శివుడు పార్వతీ సమేతుడైతే తప్ప శక్తియుతుడు కాలేడు, అంటే స్పందన ఉండదు అన్న ఉద్దేశంతో అలా పల్లం వచ్చింది. అది 182 రోజుల పాటు అలా రాశాను. ఆ తర్వాత 10 ఏళ్లకి తెలంగాణలో చాలా జానపద గీతాలు ఉన్నాయి, శైవం కూడా చాలా ఎక్కువ. ఇట్లా ఎవరైనా రాసి ఉంటారా కావ్య పద్ధతిలో అనే ఉద్దేశంతో శభాశ్రా శంకర తెలంగాణ యాసలో కూడా రాయడం సంభవించింది. అది కేవలం భక్తే కాకుండా సోషల్ కాన్షియస్నెస్, సామాజిక స్పృహ కూడా ఎక్కువ అందులో పెడుతూ రాయడం. అంటే శివుని పైన మీకు భక్తి అపారం. అసలు శివభక్తి అని చెప్పి ఎంత భక్తుడంటే మీ రాసిన ఆ పాటల్లోనే మాకు అర్థమైపోతుంది మీరు పరమ భక్తుడని. అసలు ఆ భక్తి అనేది ఎప్పుడు మొదలైంది శివుని పైన మీకు? నేను ఎప్పుడు దీన్ని అబ్జెక్ట్ ఏం చేస్తుంటా అంటే, మహాశివ భక్తుడు అనేది అది ఆ పదం వాడకూడదు మనకి. అంటే ముఖ్యంగా నాకు, నేను దాన్ని ఎలా వివరిస్తానంటే మహాశివ భక్తుడు అంతే. మహాశివ అంటే అది కూడా భక్తి ఎవరికి ఎంత ఉంది అనేది వాడికి తెలుస్తుంది, మనకు కాదు తెలిసింది. నేను బంగారంతో శివలింగం చేయించేస్తే నాకు ఎక్కువ భక్తి ఉన్నట్ట లేదు, నాకు మారేడాకే దొరికింది అనుకో, అది వేస్తే ఎక్కువ భక్తి ఉన్నట్ట. నిరంతరం శివనామం స్మరిస్తే ఎక్కువ భక్తి, అది ఎట్లా మీటర్ చేస్తాం? అంచేత ఎవడైనా శంకర కింకరుడు, శంకర కింకరీకి అంచేత మహా అనే శబ్దం అది మహాదేవుడికి వర్తిస్తుంది తప్ప సామాన్య భక్తులకి వర్తించదు. నేను చాలా గొప్ప భక్తుణ్ణి అని చెప్పడం కూడా సాత్వికాహంకారం అంటారు. అంటే సాత్వికంగా కనిపించే అహంకారం, నేనే చాలా భక్తుణ్ణి. అట్లా నిజమైన భక్తుడు అంటే ఉదాహరణకి భక్త కన్నప్ప, త్యాగరాజు, వాళ్ళు ఎప్పుడు అలా చెప్పుకోలేదు, నాయన నీ శరణ ధూళి చాలు, నీ పాద సేవనం చాలు అని. ముఖ్యంగా కన్నప్ప దగ్గరికి వస్తే చాలామంది అతని మూఢభక్తి అంటారు, నేను మూఢభక్తి అనను. కన్నప్పది గాఢభక్తి, తీవ్రమైన భక్తి. అంచేత తను ఏం ఫీల్ అయ్యాడో భగవంతుడి పట్ల అతను నచ్చు. సో నార్మల్గా మనం ఇప్పుడు అంటే 16వ తారీఖున మనకి వరంగల్లో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరగబోతుంది. అసలు ఈ అంటే ఈ ఘట్టం అంటే ప్రతి ఒక్కరూ వీక్షించాలి ఆ శివపార్వతుల కళ్యాణం. ఆ దంపతులు ఇక్కడ దివి నుండి భూమికి దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటున్నారు. అది వీక్షించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అంటారు. అసలు శివ కళ్యాణం ఘట్టం గురించి మీరు మాకు వివరిస్తారా?
జగతౌ పితర వందే పార్వతీ పరమేశ్వరం అంటారు. వాగర్ధ ద్వసముక్తౌ కాళిదాసు రాశాడు. అమ్మ అనే మాట ఉందనుకోండి, అమ్మ అంటే అమ్మ అని అర్థం ఉంది కదా. ఈ అమ్మ అన్నప్పుడు ఈ రెండు పదాల ద్వారా ధ్వనించి ఒక రూపం తల్లి కనిపిస్తుంది. అమ్మలోంచి అంటే ఈ పదాల్లోంచి అర్థాన్ని వేరు చేయలేము. మనవాళ్ళు అంటారు పాలు నీళ్ళలా కలిసి పలుకు, పాలు నీళ్ళైనా వేరు చేయొచ్చేమో కానీ ఎందుకంటే ఇప్పుడు కలిపేవని ఎక్కువ నీళ్ళే కాబట్టి. వీళ్ళని విడతీయలేము అంటే పువ్వు తావి, పువ్వు ఉంది వాసన ఉంది, ఆ రెండు వేరుగా ఓ దాంట్లోంచి వచ్చేవి అలాగన్నమాట. అంచేత అది వేరు కాని జంట ఆది దంపతులు. సో ఎప్పుడైనా సరే మనం మన సంప్రదాయం ఏమిటంటే పెళ్ళి కళ్యాణం అనేది ఇప్పుడు మంగళకరమైంది, అంటే అది శుభ సూచకం, అభివృద్ధి సూచకం. ఇప్పుడు మామూలు వాళ్ళైనా ఇళ్లలో పెళ్ళి అనగానే ఏం చేస్తాం, సంబరం అన్నది మొదలు. ఆ పదంలోనే ఒక అద్భుతం ఉంది, ఏమిటంటే కొత్త బట్టలు, కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం, కొత్త పందిళ్ళు. సో అందుకని ఆ కొత్తదనం అంటే నూతనోత్సాహం జీవనం. ఇప్పుడు అలా సరిగిపోతూ స్తబ్దుగా పొద్దున్న లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, తినడం, పడుకోవడం, ఇలాంటి దాంట్లో పండుగలు ఎందుకు పెట్టారు? షేరింగ్, మన ఆనందాన్ని 10 మందితో కలిసి పంచు, ఇది లోక కళ్యాణం. ప్రపంచం అందరికీ పెళ్ళి, దేవుడికి పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు కదా. అంచేత రేపు 16వ తారీఖు నాడు అక్కడ జరిగే పార్వతీ కళ్యాణం, న్యాయంగా శివపార్వతుల పార్వతీ కళ్యాణం అంటేనే శివపార్వతుల కళ్యాణం. ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం మన స్త్రీలకి అంటే ముఖ్యంగా అది శివుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పర్సంటేజ్, ఎలా ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, భార్యాభర్తలు ఎవరు ఎక్కువ బాధ్యత తీసుకుంటారు, ఎక్కడ ఎవరికి ఎక్కువ గౌరవం ఇవ్వాలంటే ఎవరైనా సరే ఈక్వల్ సగం అనడానికి తన శరీరంలోని అర్ధభాగాన్ని స్వామి అమ్మవారికి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు అంటే మనం చెప్పలేమన్నమాట. అంచేత అలాంటి ఆ అమ్మ నాన్నల పెళ్ళి, ఆది దంపతులు ఉంటారు వారు అమ్మ నాన్నల పెళ్ళి. పెళ్ళిలో మన సాంప్రదాయం ప్రకారం ముందు గౌరీ పూజ చేయిస్తారు అమ్మాయి. అంచేత ఆ మంగళకరమైన పవిత్రమైన ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిత్యం చూసిన సంతోషమే. అది మనకి వాడ ఏమిటంటే కార్తీక మాసం, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఇవాళ పార్వతీ కళ్యాణం ఇంత లోకోత్తరంగా జరగడం, ముఖ్యంగా అన్ని చోట్ల దేశం యావత్తు ఇలా జరుగుతుంది. సో మామూలు పెళ్ళిన వాళ్ళు, మగ పెళ్ళి వాళ్ళు, వీళ్ళు ఆడపెళ్ళి వాళ్ళు, వాళ్ళు చూసే తక్కువ చేశారు, వీళ్ళు ఎక్కువ చేశారు, ఇక్కడ వీళ్ళే పెళ్ళి పెద్దలు కాబట్టి ఇంకా ఆ డిఫరెన్సెస్. అంచేత సర్వము సమానంగా ఆనందింపజేసే దట్ ఈస్ ద, అంచేత సహజంగా మంచి మాట విన్నా, మంచి దృశ్యం చూసినా మనకి ఉత్సాహం కలుగుతుంది. మనలో ఒక పైగా ఇది ఒక సామాజికమైన, అంటే ఇక్కడ ఎప్పుడైతే దేవుడు ఒక కామన్ పర్పస్ ఉంది స్వాతంత్ర సమరం అనేటప్పటికీ, మనకి స్వతంత్రం రావాలి అన్న ఆకాంక్షతోటి కుల మత వర్ణ వర్గ విచక్షణ అంతా లేకుండా అందరూ అందులో పాల్గొన్నారు. అలాగే శివపార్వతుల కళ్యాణం అంటే ఇప్పుడు మన పెళ్ళిళ్ళు రిస్ట్రిక్షన్స్, వాళ్ళ కులం వాళ్ళు, వీళ్ళ కులం వాళ్ళు, ఆ మతం ఏమీ లేవు. అంచేత అందరూ కలిసికట్టుగా ఒక యూనిటీ, మళ్ళీ ఉత్సాహము విత్ యూనిటీ ఈజ్ కాల్డ్ పార్వతీ. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో కార్తీక దీపాలు మనం వెలిగిస్తూ ఉంటాం. మనకి ఈ కార్యక్రమం కూడా ఉంది కార్తీక దీపోత్సవం కళ్యాణానికి, శివపార్వతుల కళ్యాణానికి ముందు రోజు మనకి. అంటే కార్తీక దీపోత్సవ మహత్యం ఏంటి, అసలు ఈ మాసం అంతా మనం కార్తీక దీపాలు వెలిగించాలి అని చెప్పి అంటారు? ఒక్కటి ఏమిటంటే దీపం అంటే ఏమిటంటే సింబాలిక్, మన కాంతి చీకటిని పోగొట్టు, తమస్సుని దూరం చేసేది అది. మనం అంటే చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే చిన్న దీపాలైనా వెలిగించడం మంచిది అని మన సంప్రదాయం. అలాంటిది ఇవాళ ఈ దీపాల వల్ల మనలో ఉన్న అజ్ఞాన అంధకారం పోగొట్టాలి ఫస్ట్. విశేషం ఏంటంటే మన మతంలో ఏది చెప్పినా కూడా అది ఆరోగ్య సూత్రంతో సంబంధించి ఒక వైజ్ఞానికంతో అంటే సైంటిఫిక్గా ఉంటూ ఫైనల్గా ఒక దివ్యమైన మెసేజ్ ఇస్తుంది అన్నమాట, ఒక సందేశం ఇస్తుంది. ఏమిటంటే ముందు ఆ జ్యోతి బాహ్యంగా వెలిగిస్తాం, ధ్యానం చేస్తాం, కళ్ళు ఎందుకు మూసుకుంటాం, ఆ జ్యోతి యొక్క ప్రభావం నీలో ప్రవేశించి అంతర్ముఖుడిపై
నీలో ఉన్న చీకటిని పోగొట్టి జగత్ కళ్యాణం. జగత్ కళ్యాణం అంటే అందరూ ప్రపంచంలో ఎవరూ చెప్పని ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, లోకా సమస్త సుఖినో భవంతు అనేవాళ్ళు మన వేదవాక్యం. మా వాళ్ళు బాగుండాలి, మా కాలనీ వాళ్ళు బాగుండాలి, మా అమ్మ నాన్న వాళ్ళు బాగుండాలి, మా రాష్ట్రం అట్లా కాదు, మా దేశం కూడా కాదు, ఎల్లలు దాటి లోకాలు అంటే భూగోళాన్ని కూడా దాటేసి అనంతమైన విశ్వం అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. సో బేసిక్గా మనకి శివ పార్వతుల వల్ల మనం శివుడు అంటే ఏమిటంటే త్యాగాన్ని, త్యాగరాజు అని పేరు శివుడికి. శివుడు ఏమని వేసుకుంటాడు? విభూతి, విభూతి, రుద్రాక్ష, అన్నీ అందరికీ దొరికాయి. ఐశ్వర్యంలో ఏముండడు, ఉండేది శ్మశాన వాటిక లేదా ఐస్ ఐస్. అంచేత బీ సింపుల్, సింపుల్ లివింగ్ అండ్ గ్రేట్ థింకింగ్ ఈజ్ అ ఫిలాసఫీ ఆఫ్. అంటే శివలీలల గురించి అంటే శివుణ్ణి ప్రశ్నించడం అనేది ఆ రోజు జరిగిన ఘటనే నాకు అది ప్రేరణ అని చెప్పి మీరు ఇందాక చెప్పారు. అంటే ప్రతి ఒక్కటి ఆ శివుణ్ణి మీరు అడిగే విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఏంటిది ఇది ఇలా చేసావు అని చెప్పి అసలు అది దాన్ని ఒక నిందాస్తుతి అని ఒక ప్రక్రియ ఉంది మనకి. ఇప్పుడు మనం మనకు బాగా ఇష్టమైన వాళ్ళని తిడతాం. సాయంత్రం లేటుగా వస్తే కూతురుని కానీ కొడుకుని కానీ చచ్చారా తిడుతుంది తల్లి. వేరే వాళ్ళని తిరుగుతుందా? ఎందుకు తిరుగుతుంది చెప్పండి? ఏమైపోయో టెన్షను, బాగున్నావా లేదా? నవవిధ భక్తుల్లో స్మరణం, కీర్తనం, విష్ణు అలాగా సఖ్యం, ఆత్మనివేదనం. సఖ్యం అంటే స్నేహం చేయడం. శివుడితో స్నేహం మొదలెట్టాను నేను. అందుకనే ఆటగదరా శివ రా శబ్దం ఎట్లా చిన్నప్పుడు ప్రతికేళికనున్నప్పుడు కవితలోన యుద్ధములోన వన్యసుమి రాకొట్టుట అనేది ఒక శాస్త్రం. ఎవడబ్బ సుమ్మని అని రామదాసు ఎవరికి కులుకూతు తిరిగేద రామచంద్ర పతకాము నాకు బట్టే పదివేల వరాలు రామచంద్ర. ఎవడబ్బ సుమ్మని తిరిగేవరా అని ఎలా అడగ అంటే అసహనంలోంచి వచ్చింది. తర్వాత వెంటనే తనే రియలైజ్ అయ్యి అబ్బా దిట్టి తినని ఆయాసపడబోకు రామచంద్ర ఈ దెబ్బల కోర్వాక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర. అంచేత మనం ఈ లౌకిక ప్రపంచంలో ఎవరిని తిట్టలేము, ఇంత పొగడాలి. ఆ పొగడలు అబద్ధం అని మనకు తెలుసు, పూర్తున్న వాడికి తెలుసు, పొగిడించుకుంటున్న వాడికి తెలుసు. ఆ ప్యూరిటీ కష్టం. ఒకవేళ మనం గబుకున ఒరే అని ఎవడ అన్నా కూడా తర్వాత పక్కకి వెళ్ళేటువంటి పెద్ద పుడింగా వీడిని అనురే అంటాడా? వీడు అలా అనుకోడు. అంచేత రా శబ్దం స్నేహానికి సంబంధించింది తప్ప పరాకాష్ఠ స్నేహం. నువ్వు ఎందుకు ఇలా చేసావు, అలా ఎందుకు చేసావు, సమాధానం రాబట్టుకుంటూ ఇదంతా నీ ఆటగద రాశివ, ఆటగద రాశివ, ఆటగద కేశవ, ఆటగద రాశివ, ఆటగద కేశవ, ఆటగద రా నీకు అమ్మ తోడు, ఆటగద రాశివ, ఆటగద కేశవ, ఆటగద గణపతిని తిరిగి బతికించేవు కళ్ళు మూయుట మొదటి ఆట నీకు. నువ్వు ఎలాంటి వాడు అంటే నీకే క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అన్నారు ఆదిశంకరులు శివానందరులు. నీ నీవు ఆడుకోవడానికి ఇవన్నీ సృష్టించావా? సడన్గా వాడిని తీసుకెళ్ళిపోతుంటావు, సడన్గా కొత్త వాడిని పుట్టిస్తుంటావు. ఆట కదా గణపతిని తిరిగి బతికించేసావు అంటే అంటే ముందు చంపేశావు. సాక్షాత్తు నీ కుమారుడైన గణపతి పట్ల కూడా నీ దృష్టి ఒకటే, అందరికీ ఈక్వల్. కోపం వచ్చింది. తర్వాత పార్వతీదేవి బాధపడడం వల్ల మళ్ళీ పుట్టింది. ఆ అటగద గణపతిని తిరిగి బతికించేవు కళ్ళు మూయుట మొదటి ఆటని. నీ ఆటంలో ప్రథమమైంది ఏమిటంటే సృష్టికర్తమైన బ్రహ్మకి సృష్టి, నీ మొదటి ఆట ఏమిటంటే కళ్ళు మూయడం అందరికి. ఆ అటగద మాయకే మాంగళ్యము గట్టి కామదహనము సయ్యాటని. జీవితాన్ని అంతా ఈ మాయ ఏదైతే ఉందో, ఈ కోరికలు ఏమన్నా అయితే ఉన్నాయో దాని
తాళి కట్టడం అంటే తందాం చేసుకుని సొంతం చేసుకుని సాధించి తద్వారా కామదహనం కోరికల్ని నశిచేయడం. కామదహనం అంటే కేవలం మన్మధుణ్ణి కాల్చడం కాదు, కామం అంటే కోరికలు, సమస్త కోరికలు. మోక్షం అంటే ఏమిటి? మోహమక్షయం మోక్షం. ఇంక విచిత్రమైన ఏం జరగవు. నువ్వు ఇప్పుడు స్వర్గం అంటే స్వయంగా నిర్మించుకునేది ఆనందమే. ఇప్పుడు నవ్వుతూ హాయిగా ఉన్నదాంతో తృప్తి, అదే స్వర్గం. కొంచెం ఏదో బంగారు పాత్రల్లో అలా ఏమి ఉండవు. అమాయకంగా మన ఇక్కడున్న స్వర్గాన్ని మానేసి ఎక్కడో ఉన్నదానికోసం నానా బాధపడి గోల్డ్ సంపాదించేసి అంచేత అసలు విభూతిలో పరమార్థం ఏమిటంటే, నాయన విభూతిర్భూతిర్ ఐశ్వర్యం అణిమాదిక మష్టదా అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తదా ప్రాప్తి ప్రాకామ్యమిషత్వం వశిత్వం చాష్టభూతయ. ఇన్ని సిద్ధులు ఉన్నాయి ఆ విభూతిలో. విభూతి అంటే నుదుటికి పూసేది. ఏమిటంటే నాయన ఏ ఐశ్వర్యం, ఐశ్వర్యకారకుడు ఎవరు? శివుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. నువ్వు డబ్బులు కావాలంటే లక్ష్మీదేవిని ప్రార్థిస్తే రావు, శివుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు ఆవిడ ఓకే. అందుకని శివాలయాల ముందు లక్ష్మీదేవి ఉంటుంది, ఎక్కడైనా మండపం గుళ్ళో గర్భగుడి ముందు చూడండి జాగ్రత్తగా, రెండు ఏనుగులు అమ్మవారు ఉంటారు. సో ఇంత ఐశ్వర్యమైనా సరే చివరికి ఏమవుతుంది? విభూతి పూసుకోవడం వల్ల ఆయన నువ్వు నీ ఐశ్వర్యం ఎప్పటికైనా చేత జాగ్రత్తగా ఉండవు. 10 మందికి ఉపయోగపడు. జగత్ కళ్యాణం చెయ్యి. పార్వతీ కళ్యాణం యొక్క పరాకాష్ఠ ఏమిటంటే మీరు సుఖంగా ఉండండి, అందరిని చూడబెట్టండి. మీరు చెప్తే నాకు ఒక సందేహం కలుగుతుంది. పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు చిన్న బాలుణ్ణి చేసి పసుపుతో అక్కడ కాపలాగా ఉంచుతుంది, మరి అప్పుడు శివుడు వచ్చినప్పుడు తన కోపాన్ని ఆ చిన్న బాలుడి పైన చూపించడానికి మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎంతటి వాడికైనా సరే ఒక క్షణం ఆలోచిస్తే ఆ కోపం యొక్క అర్థం తెలిసిపోతుంది. కానీ ఆలోచించం, ఆలోచించాలి అంటే ప్రమాదో నిమతాం అపి అంటారు. అంటే మహామహా వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. అది మన వాళ్ళు చెప్పడం కోసం కల్పించిన కథ. ఆయన అవసరమైతే రుద్రుడు, అవసరమైతే ఏడిపిస్తాడు. వాడే పరమశాంతుడు. ఎప్పుడు ధ్యానంలో విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటాడు, అది గమ్మత్తు. ధ్యాన ముద్రలో శివుడు ఎప్పుడు ఎవరిని ధ్యానం చేస్తుంటాడంటే విష్ణుమూర్తిని. యోగ నిద్రలో విష్ణు ఎవరిని ధ్యానం చేస్తున్నాడంటే శివుణ్ణి. అంచేత వాళ్ళిద్దరూ అభేదం. సో ఇద్దరికి అభేదం. శభాష్ర శంకర తెలంగాణ మాండలికంలో అందరికీ అర్థమయ్యే విధంగా రాశారు, దీని గురించి వివరించండి. ఈ ఒక్కసారి మాకు ఆరపిస్తారని అనుకుంటున్నాను. గణపతి దేవుడు నీకు బిడ్డ, ఖబరస్థానే ముని అడ్డ, నీ తత్వాలు వాళ్ళత కళ్ళ మీద బడ్డ, దీవించరా శంకరా. పుట్టించేదా బ్రహ్మస్వామి విష్ణుమూర్తేమో నడిపిస్తాడా, పుట్టించేదా బ్రహ్మస్వామి విష్ణుమూర్తేమో నడిపిస్తాడా, నువ్వొక్కడి వెర పండ పెట్టేడిది శభాషురా శంకరా. నాకారావయ ఓనమాలు, నాకారావయ ఓనమాలు, బిల్కుల్ రాదు ఛందస్సు, నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు శభాషురా శంకరా. శంకర అంటేనే నాకు శక్కర లెక్కనే ఉంటదయ్యా, శంకర అంటేనే నాకు శక్కర లెక్కనే ఉంటదయ్యా, శివునాగ్నైతది సీమనైత శభాషురా శంకరా. కాయిషు ఒక్కటే నాకు ఎప్పటికీ, కాయిషు ఒక్కటే నాకు ఎప్పటికీ, కైలాసమిటు ఓవుడో కాశీ ఓవుడు, కాశీ ఓవుడు కాలిపోవుడు శభాషురా శంకరా. శివుడు విభూతిదారుడు, రుద్రాక్షలు వేసుకుంటారు, అంతేకాకుండా పురి చర్మాన్ని చుట్టుకుంటాడు, భిక్షాటన చేస్తారు. మరి ఇంకొకటి ఏంటంటే శ్మశాన వాటికలో ఉంటారు. దీని వెనుక ఉన్న మహత్యం ఏంటి? అసలు ఎందుకు భిక్ష అడిగేది అన్నం కాదు, నీ భక్తి. బిచ్చమడిగేది భక్తి, తిరిగి ఇచ్చేది ముక్తి. పిల్లానికి శివతత్వం తేలిగ్గా ఉంటూ చాలా డీప్గా ఉండేది. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే వాడి దగ్గరికి వెళ్ళాలి శ్మశానం. చెప్పాక విభూతి, అందులో ఐశ్వర్యం ఉన్నది, శివర సింబాలిక్గా ఉంది. అంచేత శివుడి అణువణువులోనూ ఒక తత్వం ఉంది. బేసిక్ తత్వం ఏంటంటే సృష్టితో అంటే నేచర్తోటి కలిసిపో. ఇప్పుడు అంటున్నామే మనం, అన్నీ నేచర్తో కలిసిపో.
అంటే యు బీ వన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద నేచర్. సపద జీవుల పట్ల కరుణతో ఉండు, ప్రేమించు, అదే శివాద్భుతం. పద్మి గారు, శివలీలల గురించి, శివతత్వం గురించి, అంతేకాకుండా శ్రీ శివపార్వతుల కళ్యాణం మహత్యం గురించి మాకు చాలా చక్కగా వివరించారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. శివోహం. శివలీలల గురించి, శ్రీ శివపార్వతుల కళ్యాణ మహత్యం గురించి భరణి గారు మనకెంతో చక్కగా వివరించారు. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.